ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా బుల్డోజర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఢిల్లీ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అక్కడ కొన్ని నిర్మాణాలు ప్రభుత్వాలు అక్రమ నిర్మాణాల పేరుతో వాటిని కూడా కూల్చివేశాయి తాజాగా ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి ఇంటిని ప్రహార గోడిని సైతం అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కూల్చివేయడం జరిగింది ఈ సందర్భంలో అసలు మన ఇంటిని కూల్చివేయడానికి అధికారులు వచ్చినప్పుడు మనం ఎట్లా కాపాడుకోవాలి మనకు ఎలాంటి హక్కులు ఉంటాయి మొదలైనటువంటి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇదే విషయమై మాట్లాడడానికి మనతో ఉన్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది గోపాల్ శర్మ గారు సార్తో మాట్లాడదాం సార్ చెప్పండి ఎవరైనా అధికారులు మన ఇంటిని కూల్చడానికి వచ్చినప్పుడు మనం కూల్చివేయకుండా మనం ఎట్లా కాపాడుకోవాలి ఎలాంటి హక్కులు ఉంటాయి సార్ మనకు అంటే కూల్చివేయకుండా కాకుండా అధికారులు ఎవరైనా వచ్చి కూల్చడానికి వచ్చినప్పుడు వాళ్ళు నోటీస్ ఇవ్వాలి మ్యాండేటరీ అది మనకు ఆర్టికల్ త్రీ హండ్రెడ్ క్యాపిటల్ ఏ అని కాన్స్టిట్యూషన్లోనే రైట్ టు ప్రాపర్టీ అని మనం మన ప్రాపర్టీని కాపాడుకునే విధంగా రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంది అది ఆర్టికల్ త్రీ హండ్రెడ్ క్యాపిటల్ ఏలో కాబట్టి ఎవరైనా అధికారులు అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయినా కానివ్వండి లేకపోతే పర్మిషన్ లేకుండా కట్టినా ఏ విధంగా డీవియేషన్ ఉన్నా పర్మిషన్ ఉండి డీవియేషన్ ఉన్నా అధికారులకి వాళ్ళకి అధికారం ఉంటుంది మున్సిపల్ అథారిటీస్ కానీ రెవెన్యూ వాళ్ళకి కానీ లేకపోతే పంచాయతీరాజ్ గ్రామీణ ప్రాంతాల్లో అయితే పంచాయతీరాజ్ వాళ్ళకి అధికారం ఉంటుంది ఏ అధికారం ఉన్నా కూడా ఎంత పెద్ద అధికారి వచ్చినా నోటీస్ అనేది ఇవాళ మ్యాండేటరీ అది నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టడం అంటే ఆ వ్యక్తి మీద ఆ అధికారి మీద ఖచ్చితంగా ఎవరైతే బాధితుడు ఉంటాడో ఆ బాధితుడు రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా వాళ్ళ మీద చర్య కూడా తీసుకోవచ్చు హైకోర్టులో కానీ లేకపోతే సివిల్ కోర్టులో కానీ జనరల్గా ఏంటంటే ఒక అధికారి మీద కంప్లైంట్ ఇవ్వాలంటే కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వాలి అదేవిధంగా రెవెన్యూ అయితే కలెక్టర్కి ఇవ్వాలి పంచాయతీరాజ్ అయితే డిపిఓకి ఇవ్వాలి ఆ విధంగా మన ఆస్తులకి రక్షణ అనేది రాజ్యాంగమే కల్పించింది కాబట్టి వాళ్ళు అధికారులు వచ్చి కూలగొట్టడానికి అనేది ఉండదు సో మరి కొన్ని సందర్భాల్లో అంటే ఇంటిని కూల్చడం అంటే ఇది ఎప్పుడు ఏ సమయంలో చేయాలి సరే అంటే కొన్ని ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ టైంలో కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి అసలు ఇంటిని కూల్చుకోవడానికి ఏమైనా పర్టిక్యులర్ టైమింగ్స్ ఉంటాయా నైట్ టైంలో కూడా ఎప్పుడన్నా అప్పుడు కూల్చొచ్చా లేదు లేదు నైట్ అనేది అసలు ఆఫ్టర్ సిక్స్ తర్వాత ఎటువంటి కార్యక్రమాలు జరగకూడదు అధికారికంగా కానీ ఏదైనా కానీ ఒకవేళ ఆ విధంగా చేశారని అంటే అది డెఫినెట్గా అధికార దుర్వినియోగం అవుతుంది లేదా వెండెట పాలిటిక్స్ అంటే ఈ ఈ ఎదుటి పార్టీ వాళ్ళు మాకు వ్యతిరేకమైన పార్టీ ఇది కాబట్టి మేము కూలగొడతాం అనే విధంగా అట్లా మనం ఆలోచించవచ్చు కాబట్టి ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా ఇది అధికార దుర్వినియోగం చేస్తున్నారనమాట వాళ్ళు ఎప్పుడైతే నోటీస్ ఇవ్వకుండా రాత్రిపూట తెల్లవారుజామున కూల కొట్టడం అనేది కరెక్ట్ కాదు నోటీస్ ఇచ్చి మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ లోపలనే చేయాలి ఏ పని చేసినా కూడా అది లీగల్గా ఒక శాంక్టిటీ ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు చేస్తున్నారు అని అంటే అధిక దుర్వినియోగం అవుతుంది లేకపోతే మాకు ఈ ఎదుటి పార్టీ వాళ్ళు పడరు నాకు నాకు వ్యతిరేకం కాబట్టి కూలగొడుతున్నా అనే విధంగా అర్థం చేసుకోవచ్చు మనం సో అంటే ఇల్లు కట్టుకునేటప్పుడు మనకు అన్ని అనుమతులతోనే మనం ఇల్లు కట్టుకుంటూ ఉంటాం సో ఆ సందర్భంలో లేనటువంటి అభ్యంతరాలు కొన్ని రోజుల తర్వాత వచ్చి కూల్చి అని ఎట్లా చూడవచ్చు అంటారు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నేను అధికారంలో ఉన్నా నా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నేను ఏం చేసినా చెల్లుతుందా అనే ఒక ధీమాతోని కట్టుకొని ఉంటారు అప్పుడు ఇప్పుడు తెలంగాణలో కూడా అంతా జరిగేది అంతే అక్కడ అయ్యన పాత్రుడు గారు కానీ తెలంగాణలో మనం చూస్తున్నాం అనేక నిర్మాణాలు అక్రమంగా చేస్తున్నారు ఎవరో ఎందుకండి మన మన ముఖ్యమంత్రి గారు మమత అని మున్సిపల్ కమిషనరు ముఖ్యమంత్రి గారిని కలవటానికి వెళ్తే ఏమో నీళ్ళు ఇల్లు బాగా కట్టుకున్నావు అని అన్నాడు అంటే అర్థమైంది కేసీఆర్ ఎందుకన్నాడు ఆ మాట నువ్వు ఇల్లీగల్గా కడుతున్నావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోకో అని అర్థమే కదా సో ఒక బాధ్యతలు గల అధికారి ఆమె ఆమెనే ఇల్లీగా ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసిందని ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పాడు సో కన్స్ట్రక్షన్ ఎవరు చేసినా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పర్మిషన్ తీసుకుంటారు డీవియేట్ అవుతారు మూడు ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకుంటారు ఐదు ఫ్లోర్లు కడతారు అట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా కూల కొట్టచ్చు బట్ ఏది చేసినా కూడా మళ్ళీ నోటీస్ ఇవ్వాల్సిందే నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టడం అనేది అది రాజ్యాంగ విరుద్ధము చట్ట విరుద్ధం ఈ పర్టికులర్ అయ్యన పాత్రలు గారి కేసులో చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ అధికారులు రెండో తేదీనే నోటీసులు ఇచ్చామని చెప్తున్నా కానీ అక్కడ ఉన్న ఎవరైతే పాత్ర కుటుంబ సభ్యులు ఉంటారు వాళ్ళు ఒక రోజు ముందే అంటే కూల్చివేయడానికి ఒక రోజు నైట్ ముందే మాత్రమే ఇంటికి వచ్చి నోటీసులు అంటించారని చెప్తున్నారు సో ఇక్కడ నోటీసులు ఇచ్చారా లేదా అనేది ఎట్లా ప్రూవ్ చేయాలి సార్ యాక్చువల్ అంటే అధికారుల మీదనే బాధ్యత ఉంటుంది వాళ్ళు అందుకని హైకోర్టు పోయినట్టు ఆయన అయ్యైన పాత్రుడు గారు హైకోర్టు వెళ్ళినట్టున్నాడు అయితే ఇక్కడ హైకోర్టులో ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి హైకోర్టు కూడా ఏదో స్టే ఆర్డర్ ఇచ్చినట్టు చదివాను నేను పేపర్లలో అయితే ఈ సందర్భంగా రెండు హైకోర్టులలో జరిగే విషయాలు కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలా టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ హై తెలంగాణ హైకోర్టులో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసులు ఏమన్నా ఉంటే ఇమీడియట్గా నిర్ణయాలు జరిగిపోతున్నాయి మనం సంధ్యా కన్వెన్షన్ విషయంలో చూసాం అదేవిధంగా అక్కడ ఆర్ ఎంపీ గారు విషయంలో చూసాం ఆయన ఆయన మీద సాటర్డే ఎఫ్ఐఆర్ అయిందని చెప్పారు సాటర్డే కోర్టులో పిటిషన్ మూవ్ చేశాడు సండే హైకోర్టులో డిస్మిస్ అవుతుంది మండే సుప్రీంకోర్టులో ఆయనకు బెయిల్ వస్తుంది అంటే ఇక్కడ హైకోర్టుస్ కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వ్యవహరించట్లేదు అని ప్రజలు అనుకునే విధంగా వ్యవహరిస్తున్నాయి హైకోర్టులు ఇది నా ఒపీనియను ప్లస్ చాలామంది కూడా మేము ఇప్పుడు రోజు హైకోర్టులో మాట్లాడుకుంటుంటాం ఏంటంటే హైకోర్ట్స్ కూడా ఇప్పుడు నిన్న అయ్యన్న పాత్రుడు ఆయన మీద కూలగొట్టడం తప్పే అక్కడ అధికారులది హండ్రెడ్ వంద శాతం తప్పే నోటీస్ ఇచ్చామని అన్నారు అప్పుడు నోటీస్ ఏది చూపిమని అడిగినప్పుడు చూపించాలి కదా వాళ్ళ ఇంట్లో ఉన్న మా కుటుంబ సభ్యులకి నోటీస్ ఏది అడిగినప్పుడు చూపించాలి అధికారులు లేదు మేము గోడ మీద అతికిచ్చామంటే అది కరెక్ట్ కాదు మీరు చూపించాలి చూపించాలి వాళ్ళకు కూడా హక్కు ఉంది చూపేమని అడిగే హక్కు ఉంది చూపించే బాధ్యత అధికారుల మీద కూడా ఉంటుంది అట్లా కాకుండా మేము నిన్న రాత్రి అతికబెట్టాము ఇవాళ కూలగొడుతున్నామనేది తప్పది అట్లా చేయడానికి లేదు అక్కడ సాధారణంగా ఒక ఇంటి కూల్చితకు సంబంధించి ఒక నోటీస్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు టైం ఉంటుంది సార్ ఆ యజమా ఇంటి యజమానికి మనం అంటే ఆ నోటీస్కి రిప్లై ఇవ్వడానికి కానివ్వండి లేదంటే ఆ ఇంటిని కాపాడుకోవడానికి కానీ ఎన్ని రోజుల తర్వాత వచ్చే అధికారులు ఆ ఇంటిని కూల్ చేయొచ్చు అంటారు అట్లా ఏం లేదు యాక్ట్లో ఎక్కడ కూడా ఎన్ని రోజుల తర్వాత అని ఉండదు మామూలుగా ఏంటంటే మీరు ఇల్లీగల్గా కన్ నిర్మాణం చేశారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మీకు సమయం ఇస్తున్నాము ఆ లోపల ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని అడుగుతారు జనరల్గా జనరల్ కేసెస్లో అయితే పొలిటికల్ కేసెస్ అయినప్పుడు వాళ్ళు మనసులో పెట్టుకొని వస్తారు కూలగొడదామనే వస్తారు కదా కూలగొడదామని వచ్చినప్పుడు కూలగొట్టేస్తారు వాళ్ళు అవకాశమే ఇయ్యారు వాళ్ళకి మీరు జనరల్గా ఏమవుతుంది ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల ఇది అక్రమ నిర్మాణం కాదు అని ప్రూవ్ చేసుకునే బాధ్యత ఆ ఇంటి ఓనర్కు ఉంటుంది కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్యూర్లీ పొలిటికల్ కాబట్టి ప్రాబబ్లీ ఆయన అయ్యన పాత్రుడు గారి కూలగొట్టినట్టుగా కనపడతా ఉంది క్లియర్గా సో ఇప్పుడు ఆ ఇంటిని వాళ్ళు ప్రహరీ కూడా కూల్ చేశారు ఒకవేళ కోర్టు అది అక్రమ నిర్వాహం కాదు సక్రమమే తేల్చింది అనుకో ఎవరికి బాధ్యత వహించాలి సార్ వాటికి అధికారులే కదా ఎవరైతే కూలగొట్టారో అధికారులే బాధ్యత వహించాలా ఖచ్చితంగా అధికారుల మీద కేసు పెట్టచ్చు ఎప్పుడు అక్రమంగా కూలగొట్టారో అని ప్రూవ్ అయినప్పుడు ఆ అధికారుల మీద కేసు పెట్టచ్చు కానీ నిర్ణయం చేసేది నిర్ణయం చేసి ఆ రిజల్ట్ వచ్చేటప్పటికీ ఐదేళ్ళు పడుతుంది మన పొలి మన జుడిషియల్ సిస్టమ్ అట్లా ఉంది కాబట్టి అంత తొందరగా ఏమి వాళ్ళ మీదేమి శిక్షలు పడవు ఇప్పుడు మనం కోర్టులో చూస్తుంటాం ఎవరో ఎందుకండి మన చీఫ్ సెక్రటరీ మీద సోమేష్ కుమార్ మీద మూడు వందల నలభై ఐదు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ ఉన్నాయి మన హైకోర్టు తెలంగాణలో ఒక్కటన్నా హియరింగ్కి వచ్చిందా రావో అవి అధికారుల మీద కేసులు పెట్టడం మట్టుకే వాళ్ళ మీద ఎప్పటికీ శిక్షలు పడవు వెరీ రేర్లీ అక్కడక్కడ శిక్షలు పడితే మొన్నెవరో ఇద్దరు ఎస్ఐలు నలుగురు సిఐలకి ఎవరికో ఐపీఎస్ ఆఫీసర్లకి తెలంగాణ హైకోర్టులో శిక్ష వేసినట్టు చూసాం మనం అట్లా ఎంతమంది మీద శిక్షలు వేస్తారు బట్ అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్లో ఏంటంటే అందులో రెండు వేల కన్నా ఎక్కువ ఫైన్ వేయడానికి లేదు జడ్జి గారికి అధికారమే లేదు ముప్పై రోజుల జైలు శిక్ష రెండు వేలు ఫైను అది ఇమీడియట్గా అదే కోర్టులో సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ ఆర్డర్ అడిగితే సస్పెండ్ కూడా అయిపోతుంది మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకు ఇంకో డివిజన్ బెంచ్కు అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది వాళ్ళకి కాబట్టి ఆ శిక్షలు అనేవి అమలు కావు అధికారుల మీద ఏంటంటే వాళ్ళకు ఒక బాధ్యతగా వ్యవహరించాలి ఎందుకంటే ఒక అధికారి తన ఉద్యోగం నిర్వర్తించడానికి ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటారు వాళ్ళు ఈ పొలిటికల్ లీడర్స్ ఇవాళ ఉంటారు ఐదేళ్ల తర్వాత మారిపోతారు పూర్తిగా వాళ్ళకి తాబేదారులుగా పనిచేస్తే ఖచ్చితంగా ఐఏఎస్ కానివ్వండి ఐపీఎస్ కానివ్వండి ఇప్పుడు కాకపోయినా కన్నా ఖచ్చితంగా శిక్ష పడుతుంది వాళ్ళకి కాబట్టి వాళ్ళు బాధ్యతాయుతంగా పనిచేయాల్సి ఉంటుంది బాధ్యత రాహిత్యంగా ఉంటే మటుకు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడుతుంది సో ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఇంటి కూల్చివేతలకు సంబంధించి నోటీసు లేకుండా డైరెక్ట్గా అధికార అధికారులు వచ్చి కూల్చివేయడానికి ఎలాంటి రైట్స్ కూడా లేవని గోపాల్ శర్మ గారు అయితే చెప్తున్నారు అంతేకాకుండా సాయంత్రం ఆరు గంటల తర్వాత అంటే రాత్రి సమయంలో కానీ తెల్లవారు సమయ సమయాల్లో కానీ ఎలాంటి కూల్చివేతలకు పాల్పడొద్దని చెప్తున్నారు అయితే ముఖ్యంగా ఇందులో చూసుకోవాల్సిన విషయం ఏంటంటే నోటీస్ ఇచ్చినప్పుడు ఎన్ని రోజుల తర్వాత ఇంటిని కూల్చేయచ్చు అనేటువంటి విషయంలో ఎలాంటి పర్టికులర్గా ఎలాంటి లాలేదని ఇందులో పొలిటికల్ మోటివేషన్ ఉన్నట్లయితే వెంటనే కూలగొట్టే వీలుగా కూడా ఉంటుందని ఆయన అయితే అభిప్రాయపడుతున్నారు విడుదల రావులతో శ్రవణ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్